ఏకాదశి పురస్కరించుకొని భక్తుల కొంగు బంగారమైనటువంటి బొప్పుడి గ్రామంలో కొండపై వేంచేసినటువంటి స్వయంభూ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ కార్యక్రమాలు గత 7 రోజులుగా జరుగుతున్నాయి. భక్తుల యొక్క కోరికలు తీర్చడం కోసం స్వయంలింగమై ఇక్కడ శిలారూపంలో అవతరించడం జరిగింది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామంలోని ప్రజలు కులమత భేదాలు లేకుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల కొంగు బంగారమైనటువంటి మన గుంటూరు జిల్లా చిలగూరుపేట మండలం బొప్పూడి గ్రామంలో కొండపై వేయించేసినటువంటి స్వయంభూ అయినటువంటి శ్రీ భూ నీలా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవ కార్యక్రమాలు, విశేషంగా తొలి ఏకాదశిని పురస్కరించుకొని గత 7 రోజులుగా వెంకటేశ్వర సప్తాహ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మొట్టమొదట రోజు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన, అంకురార్పణ, అదేవిధంగా మండపారాధన కార్యక్రమం పూర్తి చేసుకొని నామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు వరకు కూడా నిన్న విశేషంగా దశమి ఆదివారం పురస్కరించుకొని నిన్న స్వామివారికి యొక్క సుదర్శన హోమ కార్యక్రమం భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిన్న జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విశేష పర్వదినటువంటి తులేకాదశి పురస్కరించుకొని ఇక్కడ విశేషంగా స్వామివారు భక్తుల యొక్క కోరికలను తీర్చడం కోసం స్వయం వ్యక్తమై ఇక్కడ ఒక శిలారూపంలో ఆయన మనకి ఉద్భవించడం జరిగింది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని ఇక్కడ వచ్చి కులమత భేదాలకు కాకుండా అందరూ కూడా సమానంగా సమానత్వంతో యొక్క స్వామిని ఆరాధించి ఆయన యొక్క మన్ననలను పొందడం జరుగుతోంది. స్వామివారి యొక్క విశేషంగా ఆయన ఎన్నో రకాల అద్భుతాలు మనకి జరిగి ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా యొక్క తొలి ఏకాదశి పురస్కరించుకొని ఇక్కడ విశేషంగా స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు అందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా విశేషంగా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి నాగరమేష్ నాగసురేష్ గారు, అదేవిధంగా ఆలయ ఈవోగా అనేటువంటి సాయిబాబు గారు, అదేవిధంగా మిగతా అటువంటి భక్త బృందం, అదేవిధంగా ఇవన్నీ కూడా అందరి యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము.